అమ్మవారి యొక్క ఊరు ఊరు శోభని వర్ణించినటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుంటాం. వికసిత నవకింసుకాతామ్ర దివ్యం సుగచ్చన్న చారూరు శోభా పరాభూత సింధూర శోణాయమానేంద్రమాతంగ హస్తార్గణే వైభవానర్గణే శ్యామలే. అందులో భాగంగా అసలు ఊరు ఊరుని ఏనుగు తొండాలతో ఎందుకు పోలుస్తారు, అరటి బోదలతో ఎందుకు పోలుస్తారు, ఈ విషయాన్ని మనవాడు మన తెలుగువాడు కర్షక కవి అయినటువంటి రామరాజ భూషణుడు వశు చరిత్రలో ఎంత అందంగా చెప్పాడు మనం చెప్పుకుంటాం. సతీయూరుద్యుతి చందమూని నిజ దుశ్చర్మాపనోద క్రియారతి పాధోలవ పూరితోదరములై రంభీభగస్తంబులున్న తరిన్ వీడే మరుద్విభూతి కదళిన్ త్వగ్దోషము ఆచంచలోద్ధత శుండాతతి వీడదయ్యే అదెపో తద్వైరమూలం విలన్. గిరికాదేవి యొక్క ఊరువుల శోభని పొందాలి అనే ఉద్దేశంతో ఏనుగు తొండం అరటి బోదే రెండు పోటీ పడ్డాయి. పోటీ పడినప్పుడు సాధించడానికి ఇద్దరూ ప్రయత్నం చేస్తారు కదా, ఆ ప్రయత్నం ఏమిటంటే తపస్సు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేద్దాం, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే మనకి వరమిస్తాడు, అప్పుడు అడుగుదాం ఏమిటంటే ఆ అమ్మాయి ఊరువులుగా మారితే చాలు అని ఒక కమనీయమైన భావన కల్పన. దీన్ని ఆసరాగా చేసుకుని ఎంత లోకజ్ఞానాన్ని బోధిస్తున్నాడో చూడండి. అసలు ఆ ఊహాశక్తి ఎంత పెరిగిపోతుందో ఇలాంటివి చదివితే ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే ఏదో ఊరువులు వర్ణించడం సరదాగా చదువుతారు. యువతీ యువకులు చదవాలంటే మరి ఆకర్షణ ఏదో ఉండాలిగా. ఏదో ఉపనిషత్తుల్లో వైరాగ్యం అంతా వారికి బోధిస్తే వారు భక్తి సభలకు రారు, వెళ్ళిపోతారు. వారికి ఆకర్షణ ఏదో వారికి ఉండాలి, యౌవనము సౌందర్యము ఆకర్షణ ఉండాలి. అందుకని కొంచెం ఆకర్షణ అనేది ఉంటుంది. అది ఇంగ్లీషులో చెప్పాలి అంటే టు గెట్ ది అటెన్షన్, అంతే అంతకంటే ఏం లేదు దానికి ప్రయోజనం. వారి శ్రద్ధ దీని వాళ్ళ చూపు దీనిమే పడితే చాలు, అది మిగిలినంతా చూసుకుంటాం. ఎక్కడా తప్పుదో పట్టరండి, ఎందుకంటే ఆ వర్ణన అలా ఉంటుంది. అందుకని అష్టదిగ్గజాల కావ్యాలను ఆక్షేపించాల్సిన పని లేదు, చదవక. మా గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి భాషలో చెప్పాలంటే తేలక అంతే, ఇంకా తేలక ఏమన్నా అంటే తేలకండ అంటే తెలియక అని అర్థం అనమాట. వాడికి తెలియక అంటే కూడా బాధకం, తేలక అంటాడు, ఇది కూడా తేలక అంతే. నిజ దుశ్చర్మాపనోద క్రియారతి, ముందు తపస్సు చేయాలి అంటే వాడు రెండింటికి అనిపించింది. ఏనుగు తొండం అనుకుందట పులుసులు పులుసులుగా ఉంటుంది నా చర్మం అంతా, నేను తపస్సు ఏమిటి, ఈ శరీరం ఈ పులుసు చర్మం పోతే కానీ నా తపస్సు ఫలించదు. ఎంత గొప్ప ఆలోచన అండి, దేహాత్మభావన పోతే కానీ తపస్సు ఫలించదు అది. అలాగే అరటిపోద కూడా అనుకుంటారు, నిజ దుశ్చర్మాపనోద క్రియారతి, నాది చర్మం కూడా అంత మంచిది కాదనుకుంటారు. ఎందుకని అరటిపోద చూడడానికి నున్నగా ఉంటుందండి, మీరు సాయంత్రం వెళ్ళి చూడండి రంగు మారిపోతుంది. ఎందుకంటే గాలి తగలగానే రంగు మారిపోయి పొలుసులు పొలుసులు అయిపోయి ఒడిలిపోయి ఇలా విడిపోతూ ఉంటుంది, ఇలా రాలిపోతూ ఉంటుంది కిందకి, పక్కకి వాలిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దాని అందం తెలియాలంటే ఆ పట్టా పీకేయాలి ఆ పొర, అప్పుడు లోపలిది మళ్ళీ బాగుంటుంది. మళ్ళీ మర్నాడు చూస్తే అదే అంతే, జీవితం అంతా ఇంతే, శరీరం అంతా ఇంతే. ఎంత వేదాంతం ఉందండి శృంగార వర్ణంలో. మన వాళ్ళు శృంగారానికి వేదాంతానికి భేదం చూశారా మన అజ్ఞానం కానీ. ఇది నిజ దుశ్చర్మాపనోద క్రియారతి అంటే ఆవిడ ఊరువులు ఎలా ఉన్నాయంటే ఇటువంటి పులుసులు పులుసులుగా రాలిపోయే చర్మం లేదు, అక్కడ బాగా నున్నగా మంచి నునుపుగా ఉంది, అలా పోరాలంటే ఈ చర్మం ముందు పోగొట్టుకోవాలి అని నిజ దుశ్చర్మాపనోద క్రియారతి తమ దుశ్చర్మాన్ని పోగొట్టుకుందుకు తపస్సు చేసేయండి. తపస్సు చేయాలంటే ఏం కావాలండి, నీళ్లు కావాలి. కవి ఎంత ఊహ చేస్తాడో చూడండి, ఆయన వ్యవసాయదారుడు కాబట్టి చేయగలిగాడండి ఈ ఊహ. వేదం చదువుకునే బ్రాహ్మణుడు అయితే ఇంత ఊహ చేయలేడు, వ్యవసాయదారుడు కాబట్టి చేయగలిగాడు. నీళ్ళు ఎక్కడుంటాయి అంటే గ్రహించాడు. పాదోలవ పూరితోదరములై, పాదోలవ పూరిత ఉదరములై, పొట్ట నింపుకునే తపస్సు చేసేవాళ్ళు నీళ్లు దాగి ఉంటారు, అన్నం తినరు, ఇడ్లీలు తినరు, చపాతీలు తినరు, అవన్నీ మళ్ళీ రకరకాలు పనిచేస్తాయి, కేవలం నీళ్లు తాగుతారు తపస్సు చేస్తారు. ఈ రెండిట్లోనూ కూడా ఎప్పుడూ నీళ్లు ఉంటాయి, ఏనుగు తొండంలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. ఏనుగు నీళ్ళు అంటే బాగా ఇష్టం, అందుకని స్నానం కోసం తీసుకెడితే అది ఇలా పైకెత్తి తొండ నిండా నింపేసి పట్టుకొచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత అవసరమైనప్పుడు అలా చల్లుకుంటుంది, ఒళ్ళంతా చల్లుకుంటుంది. ఏనుగు తొండంలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి, కాకపోతే పాదో లవ కొద్దిగానే ఉంటాయి. ఏనుగు తొండంలో నీళ్లు ఉంటాయి కదా అని మనం బింది ఎట్టుకెళ్ళి నిలబడకూడదు, బిందెతో సహా లాగేస్తుంది పైకి. దాని నీళ్లు నువ్వు లాగలేకపోగా నేను బిందెతో సహా పైకి లాగుతుంది. అరటి బోదెలో కూడా ఆ పొర తీసేస్తే నీళ్లు ఉంటాయి, మీరు గమనించండి, ఎప్పుడూ తడిగా ఉంటాయి. కానీ ఎన్ని నీళ్లు ఉంటాయి, ఇందులోనూ కొద్దిగానే ఉంటాయి, అందులోనూ కొద్దిగానే ఉంటాయి. తపస్సు చేసేవాళ్ళు కొద్దిగానే నీళ్లు తాగాలి, నీళ్లు తాగాలి కదా అని మామూలుగా ఏదో వైద్యం కోసం చెప్పినట్టుగా 16 లీటర్లు నీళ్లు తాగేయకూడదు, కడుపులో దేవేస్తుంది.
అన్నం బదులుగా నీళ్లు తాగేద్దాం అనుకోకూడదు. పాధో లవపూరితో ఆ లవ దగ్గర కూడా శ్రద్ధ తీసుకున్నాడండి. నాకు అందుకు రామరాజ భూషణ్ అంటే చాలా ఇష్టం. ఎంత చిన్న పదం దగ్గర కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటారు వాడు. పాధో లవపూరితో తరములై ఏమున్నాయి, రంభేభక స్తంభులు ఉన్న తరం. రంభ అంటే అరటి చెట్టు, ఇభకస్తంభం అంటే ఏనుగు తొండం. అరటి చెట్టు, ఏనుగు తొండం, ఈ రెండు తపస్సు చేశాడు. వీడే మరుద్విభూతి కదలిన్ త్వగ్దోషము. కొంతకాలానికి తపస్సు చేయగా చేయగా వీడే మరుద్విభూతి కదలిన్ త్వగ్దోషము. మరుద్విభూతి కారణంగా అంటే గాలి వీయడం కారణంగా, మరుత్ అంటే గాలి, మారుతము, మా హనుమంతుడి పేరు మారుతి ఎందుకంటే మరుత్తు కుమారుడు కాబట్టి. అందుకని మరుద్విభూతి గాలి కారణంగా త్వగ్దోషము కదలిన్ వీడన్. ఈ చర్మదోషం, దుశ్చర్మం అనేది అరటి చెట్టుకు పోయింది. ఎందుకంటే అరటి చెట్టుకి ఆ చర్మం ఒడిలిపోయినప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా అది లాగేస్తారు, ఆ రకంగా పోతుంది. మళ్ళీ లోపల ఓవో నెగనగలాడిపోతూ ఉంటుంది. ఏనుగు తొండానికి ఆ చర్మం లాగేవాళ్ళు ఎవరూ లేరు, అది లాక్కోలేదు. ఆ పొలుసులతో అలా ఉండాల్సింది. ఎంత విచిత్రం అండి. ఇది కేవలం ఏనుగు అరటి చెట్టు పరంగా చెబుతున్నా, తపస్సు పరంగా ఇంకో అర్థం ఉంది దీనికి. అసలు ఇక్కడ మళ్ళీ రెండో అర్థం గమనించండి. వీడే మరుద్విభూతి కదలిన త్వగ్దోషం. అరటి చెట్టుకి ఆ దోషం ఆ గాలి కారణంగా పోయింది. మరుద్విభూతి అనగానే రెండు అర్థాలండి అక్కడ. ఏం కవి ఆయన? మరుత్ అంటే దేవతలు, మరున్నాథుడు, మరుత్పతి అంటే దేవేంద్రుడు. అందుకని దైవానుగ్రహం కారణంగా అంటే తపస్సు కారణంగా దైవానుగ్రహం అప్పుడే అరటి చెట్టు మీద ప్రసరించడం ప్రారంభమైందన్నమాట మరుద్విభూతి. అలాగే గాలి వీయడం ప్రారంభంగా కానీ ఆ గాలికి ఆ పట్ట ఎండిపోతుంది, ఒడిలిపోతుంది. అంచేత ఆ త్వగ్దోషం దానికి పోయింది. ఏనుగు తొండానికి ఆ త్వగ్దోషం పోలేదని, పోకపోవడం అనేది సహజంగానే ఉంది, లోకంలో తెలుసు అది వాస్తవం. కానీ పోకపోవడానికి కారణం ఊహిస్తున్నాడు ఆయన. కారణాలు ఎన్నైనా ఊహించవచ్చు, కార్యం మాత్రం ఒకటే, స్వాతంత్రం రావడం అనేది నిజం. ఎంతమంది వల్ల వచ్చింది, ఎన్ని కారణాలు వచ్చింది అంటే కొన్ని వందల కారణాలు ఉంటాయి. అంచేత కవిత్వం ఎప్పుడు కారణం మీద ఆధారపడుతుంది, కార్యం మీద కాదు. కానీ ఫలితం కార్యం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఏనుగు తొండానికి ఆ దోషం పోలేదండి, అది అలాగే ఉంది. ఏనుగు తొండం ఎప్పటికీ కూడా ఆ పులుసులు పులుసులతో అలాగే ఉంటుంది. గాలి వల్ల కానీ దేని వల్ల కానీ ఆ దోషం పోదు. ఎప్పుడు ఏనుగు తొండం చూసినా ఉంటే ఇలా గంభీరంగా ఉండొచ్చు, కానీ దగ్గరికి వెళ్ళి చూసాము అంటే ధైర్యం ఉండి పులుసులు పులుసులు మచ్చల మచ్చలు కానీ చికాక్గానే ఉంటుంది, అందంగా ఏమి ఉండదు. అంటే ఏదో ఇలా ఉన్నతంగా ఉందనో, పైన లావుగా ఉండి ఇలా సన్నగా ఉందనో ఊరువుల్ని పోలిస్తే పోల్చచ్చు, కానీ ఈ దుశ్చర్మం కారణంగా పోల్చడానికి వీల్లేదు. అందులో హీరోయిన్ నాయిక ఊరువులతో పోలిస్తే అలాగ అది అసలే కుదరదు, అనౌచిత్యం. అందుకని ఆయన ఎంత కారణం చెబుతున్నాడంటే దైవానుగ్రహం కలిగింది, గాలి వీయడం వల్ల అరటి చెట్టుగా దోషం పోయిందండి, ఏనుగు తొండడానికి పోలేదంటే దాని కారణం ఊహించారండి. ఆ చెంచలో దతశుండాతతి వీడదయ్యే భట్టుమూర్తి కాళ్ళకి 100 బిందెల పాలతో అభిషేకం చేసినా రుణం తీరదండి. అంత గొప్ప మాట ఇది. ఏనుగు తొండానికి ఆ దోషం ఎందుకు పోలేదు అంటే తపస్సు ఎప్పుడైనా నిశ్చలంగా చేసేవాళ్ళకి ఫలిస్తుంది, కానీ చంచలంగా చేసేవాళ్ళకి ఫలించదు కదా. అరటి చెట్టు నిశ్చలంగా ఉంటుంది, ఏనుగు తొండం అస్తమానం ఊగుతూనే ఉంటుంది కదా అన్నాడు. అవురా భట్టుమూర్తి, నీకు నమస్కారం, నీ జాతికి నమస్కారం, నీ భారతీయతకి నమస్కారం, నీ తెలుగు కవిత్వానికి నమస్కారం, వసు చరిత్రకి నమస్కారం. ఎంత గొప్ప మాట అండి అసలు ఇది. ఆ కారణం ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అరటి చెట్టుకు ఆ దోషం పోయింది, గాలి వల్ల దేవతానుగ్రహం కూడా, గాలి దేవతకి రెండు అర్థాలు వచ్చే పదం వాడాడు మరుత్ అని. అంత పాండిత్యం ఉండాలి ఒక వ్యవసాయదారుడికి. ఇంత పాండిత్యం ఉందంటే పూర్వకాలంలో చదువు అంటే ఏమిటో, పాండిత్యం అంటే ఏమిటో గ్రహించండి. వారికి ఉంది, వీరికి లేదు, తొక్కేశారు నొక్కేశారు, యథవ మాటలు మాట్లాడడం కాదు ఇక్కడ. తొక్కేస్తే ఇలాంటి వాడు పుడతాడా? సూర్యకాంతిని ఎవడు తొక్కలేడు, ఆపలేడు. ఆసక్తి ఉన్నవాళ్ళకి నేర్పారు ఆ శక్తి, ఆ శక్తి లేని వాళ్ళని పొమ్మని చెప్పారు. అవమానించడం ఎక్కడండి? ఊరికి మనం ఆ పేరు పెట్టుకుని మనం బతికేస్తున్నాం ఎక్కడంతా ఆ పేర్లు చెప్పుకుని. ఇంకా తొక్కేశారు నొక్కేశారంటూ మనం ఉద్యోగాలు కొట్టేస్తున్నాం ఎక్కడ. అది ఎప్పుడూ జరగలేదు ఈ దేశంలో. ప్రతిభావంతుడు ఎవరు తొక్కే ప్రయత్నం చేయాలి? ఏమాత్రం ఉన్నా ప్రోత్సహించే ప్రయత్నం చేసరికి, లేకపోయినా సరే ఊరికే నువ్వు వచ్చి పద్యాలు చెప్పరాని ఎందుకంటారు? పని చేసుకునేవాడిని మానిపించి వాడు ఏమాత్రం ప్రయత్నం చేసినా ప్రోత్సహించారు. ఏ విద్వాంసుల సాంగత్యం లేకపోతే, ఏ విద్వాంసుల గురుత్వం లేకపోతే రైతు బిడ్డగా పుట్టినటువంటి కవి భట్టుమూర్తి ఇంత పద్యాలు రాస్తాడా?